వెల్కమ్ టు సత్యాయస్ అకాడమీ మనం టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ సంబంధించి ప్రిలిమ్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి మెయిన్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి సో హండ్రెడ్ పర్సెంట్ ఈసారి జాబ్ ఏ విధంగా సాధించాలి అనే ముఖ్యమైన అంశాలని ఫస్ట్ డిస్కస్ చేస్తాం దాని తర్వాత ఎలాంటి స్ట్రాటజీని మనము ఉపయోగించాలి ఈ జాబ్ సాధించడానికి సో దానికి ఇన్స్టిట్యూట్ తరఫున నేను మీకు ఏం కాంట్రిబ్యూట్ చేస్తాను మీరేమి రకంగా వర్క్ చేయాలి అనేవి ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాం సో ఇది ఫస్ట్ ప్రిలిమ్స్ సిలబస్ ఒకసారి డీటెయిల్గా చూడండి అంతా కూడా ఇంపార్టెంట్ మనకు సిలబస్ ఏమి ఇచ్చాడన్నది చూసుకుంటాం సో జూన్ తొమ్మిది నాడు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ప్రకటిస్తారని ఇవ్వటం జరిగింది మొత్తం ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ చాలా మంచిది ఇక్కడ దీంట్లో వన్ ఇస్ టూ ఫిఫ్టీ రేషియోని ప్రిలిమ్స్కి తీయటం జరుగుతుంది అంటే సుమారు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ ఇంటూ ఫిఫ్టీ చొప్పున లెక్కేస్తే ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తారు సుమారుగా ఒక పది అటు ఇటుగా ఇంతమంది ప్రిలిమ్స్ ఈసారి క్లియర్ చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రేషియోలో ఓపెన్ మెరిట్ ఆధారంగా మెయిన్స్కి ఎంపిక చేస్తామని తెలియచేయటం జరిగింది సో ఇక్కడ ఓపెన్ మెరిట్ అన్నప్పుడు సో ఫస్ట్ బాగా స్కోర్ వచ్చిన అభ్యర్థికి ఉదాహరణకి వన్ ఫిఫ్టీకి హండ్రెడ్ వచ్చింది అనుకుందాం సో ఇక్కడ నుంచి మీకు కౌంట్ అవుతుంది అతను లేదా ఆవిడ ఫస్ట్ అవుతారు దాని తర్వాత వచ్చిన మార్క్ సెకండు థర్డ్ ఫోర్త్ ఈ విధంగా ఓపెన్ మెరిట్ని తీయటం జరుగుతుంది సో అక్కడ మొదలుపెట్టి ఎంతవరకు అయితే ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు వస్తారో అంతవరకు ఆ మార్క్ వరకు కూడా పై నంబర్ నన్ని ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది ఉదాహరణ టాప్ స్కోరు హండ్రెడ్ వచ్చి ఈ బాటమ్ ఇరవై ఎనిమిది వేల ఐదు వందల దగ్గర సెవెంటీ సిక్స్ మార్క్స్ అభ్యర్థి ఎవరైనా ఉంటే సో సెవెంటీ సిక్స్ని మనం ప్రిలిమ్స్ కట్ ఆఫ్గా నిర్ణయించుకొని ఈ పైన వచ్చిందంతా కూడా ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది సో ఒకవేళ సెవెంటీ సిక్స్ మీదే ఒక ఐదుగురు వచ్చారు లేదా పది మంది లేదా పదిహేను మంది వస్తే దానికి టిఎస్పిఎస్సి క్రైటీరియా చెప్పింది ఏజ్ కన్సిడర్ చేస్తామని ఇట్లాంటివన్నీ దాని ఆధారంగా తీసుకోవటం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఫస్ట్ తెలిసిన అంశము ఓపెన్ మెరిట్ ఆధారంగా ఈసారి వన్ ఇస్ టు ఫిఫ్టీ రేషియోకి వెళ్తున్నారు సో ఈ క్రమంలో ప్రిలిమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది సో గతంలో వచ్చిన ఈ టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో సో అన్ని సబ్జెక్టులు ఇక్కడ మీకు సిలబస్లో ఏవైతే ఇచ్చారో ప్రతిదీ కూడా వాళ్ళు టచ్ చేశారు ప్రతి ఆస్పెక్ట్ని కూడా టచ్ చేయటం జరిగింది సుమారు ఇండియన్ హిస్టరీ నుంచి ఇట్లా పాలిటీ నుంచి గవర్నెన్స్ నుంచి తెలంగాణ పథకాలు ఎకానమీ ఎస్ఎన్టీ ప్లస్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఎక్స్క్లూజన్ కరెంట్ అఫైర్స్ జోగ్రఫీ మెంటల్ ఎబిలిటీ తెలంగాణ కల్చర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కొద్ది ఒక మార్క్ అటు ఇటుగా కొన్ని ఎకానమీలో తీసుకోవచ్చు కొన్ని జోగ్రఫీలో తీసుకోవచ్చు ఆ విధంగా అటు ఇటు చేసిన సో రఫ్లీ ఈ విధమైన ప్యాట్రన్ని రావటం జరిగింది సో ఇక్కడ అభ్యర్థులు హిస్టరీ అది పెద్దగా మార్పు చేర్పులేముండవు జోగ్రఫీ బేసిక్స్ చదువుకోవాల్సిందే పాలిటీ బేసిక్స్ చదువుకోవాల్సిందే ఎకానమీ చదువుకోవాల్సిందే సో వీటిని పర్ఫెక్ట్గా సో ఏదైతే మనం ఉదాహరణకి ఎకానమీని తీసుకుందాం ఎకానమీలో నేషనల్ ఇన్కమ్ సో దీనికి సంబంధించి బేసిక్స్ అన్ని చదువుతాము దాని తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ని చదువుకుంటాం దాని తర్వాత ఇండస్ట్రీ సెక్టర్ని చదువుకుంటాం దాని తర్వాత సర్వీస్ సెక్టర్ని చదువుకుంటాం ఫోర్త్ హ్యూమన్ రిలేషన్గా పావర్టీ గురించి చదువుకోవటం జరుగుతుంది ఫిఫ్త్ వన్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి చదువుకుంటాం దాని తర్వాత ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో బ్యాంకింగ్ సెక్టార్ గురించి చదువుకోవటం జరుగుతుంది ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్స్ ఫంక్షన్స్ చదువుకోవటం జరుగుతుంది మానిటరీ పాలసీ గురించి చదువుకోవటం జరుగుతుంది అదేవిధంగా మనీ మార్కెట్ ఇదంతా అయిపోతే క్యాపిటల్ మార్కెట్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం సో ఇక్కడ బేసిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎకానమీ కంప్లీట్ చేసుకున్నాం డెమోగ్రఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కంప్లీట్ అయిపోయినాయి ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది అయిపోయినాయి ఇప్పుడు ఇండియా అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి డిస్కస్ చేస్తాం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డబ్ల్యూటిఓ కానీ లేదా ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు వీటి గురించి చదువుకోవటం జరుగుతుంది వీటిలో ఉండే బేసిక్స్ అన్ని మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటి రిలేటెడ్ కరెంట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేస్తే అప్పుడు ఈ ఏరియాలో మనకు స్కోర్ అన్నది ఎటు పోదు ఆ విధంగా హిస్టరీ జోగ్రఫీ పాలిటీ ఎకానమీ వీటిని మనం కోర్ సబ్జెక్ట్స్గా కన్సిడర్ చేస్తాం సైన్స్ స్టూడెంట్ అయినా ఆర్ట్స్ స్టూడెంట్స్ అయినా ఈజీగా వీటిని ఫాలో అవ్వచ్చు సో దీంట్లో మనము ఫిఫ్టీ మార్క్స్ కనీసము ఎక్స్పెక్ట్ చేసుకోవటం జరుగుతుంది సో ఆన్ ఆన్ యావరేజ్ టెన్ టు ట్వెల్వ్ చొప్పున మనం కౌంట్ చేసుకున్నా కానీ ఫిఫ్టీ మార్క్స్ ఇందులో మనకు సాలిడ్గా రావాలి ఇక్కడ బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ ఇవ్వండి అభ్యర్థులు బేసిక్స్ మీద ఫోకస్ ఎక్కువగా ఇవ్వండి దాని తర్వాత కరెంట్ రిలేటెడ్ ఏమైతే ఉన్నాయో వాటిని టచ్ చేయటం చేయాలి ఆ విధంగా చేస్తే ఇక్కడ ఏ అభ్యర్థికి కూడా మనం అనుకున్న మార్క్ కన్నా తగ్గే అవకాశం ఉండదు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ సెంటర్ అండ్ స్టేట్ స్కీమ్స్ ముఖ్యమైనవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ దాని ఇవన్నీ కొద్దిగా మీరు ప్రాక్టీస్ చేయగలిగినా ఇక్కడ థర్టీ మార్క్స్ సాలిడ్గా మనకు వచ్చి చేతిలో పడుతున్నాయి మెంటల్ అబిలిటీ చాలా పెద్ద ప్రశ్నలు ఇస్తారు టఫ్ ప్రశ్నలు కూడా ఉంటాయి కానీ కొన్ని చేయగలిగిన ఉంటాయి ఇరవై మార్కులు వాళ్ళు ఇచ్చినప్పుడు కనీసం ఒక పది లేదా ఐదైనా చేయటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా కోర్ మీద బాగా శ్రద్ధ చూపాలి దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ సెంటర్ స్టేట్ స్కీమ్స్ మీద ప్రా దాని కంపారిటివ్గా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలి అప్పుడు మనకు స్కోర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇది మనకు స్ట్రాంగ్ పిల్లర్ అవ్వాలి ప్రిలిమ్స్ క్లియర్ చేయటానికి దానితో పాటుగా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద దృష్టి పెట్టాలి కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్లో అంతర్జాతీయ అంశాల్లో ఐక్యరాజ్య సమితి దాని అనుబంధ సంస్థలకి సంబంధించి ఏవైనా ముఖ్య అంశాలు ఉంటే దాని గురించి ఎవరు అడగక్కర్లేదు రెడీగా మనము ఉండి తీరాలి కాకపోతే ఈ వాట్ ఈస్ వాట్ అనే రోజులు పోయాయి ఐక్యరాజ్యసమితి ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు ఐక్యరాజ్యసమితి ఎప్పుడు ఏర్పాటు చేయబడింది ఐక్యరాజ్యసమితిలో ఎన్ని భాషలు ఆడతారు ఐక్యరాజ్యసమితి జెండాకి ఎన్ని రంగులు ఉంటాయి ఇవి కాదు ఇంకొద్దిగా ఇండెప్త్గా వెళ్తున్నాడు సో కరెంట్ రిలేటెడ్గా ఆ ఇండెప్త్ అంశాన్ని మనం ఇక్కడ పట్టుకోవాలి దాని తర్వాత రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉదాహరణ బ్రిక్స్ తీసుకుందాం బ్రిక్స్లో కొత్తగా చేరిన దేశాలు ఏవి బ్రిక్ బ్యాంక్లో కొత్తగా వస్తున్న దేశాలు ఏవి ఈ విధంగా ఈ రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయంగా అవి లేటెస్ట్గా నిన్న నాటో గురించి కూడా మనము కరెంట్ అఫైర్స్లో చూడటం జరిగింది అవి తర్వాత డిస్కస్ చేస్తాం ఇట్లా ప్రాంతీయ అంశాల మీద అభ్యర్థులు దృష్టి పెట్టాలి థర్డ్ వన్ అంతర్జాతీయంగా ముఖ్య సంఘటనలు ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది దాంతో హాతీ గ్రూప్ వాళ్ళు ఈ మధ్యధరా సముద్రము వీటి మీద బాగా దాడులు నిర్వహించడం జరుగుతూ వస్తుంది ఇట్లాంటివి ఏమైనా కొన్ని సంఘటనలు ఉంటూ ఉంటే వాటి మీద కంపల్సరీ ప్రశ్న ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ భారత్ వివిధ దేశాలతో అన్ని దేశాలు ఇప్పుడు నూట తొంభై నాలుగు దేశాలు నువ్వేమీ కూర్చొని చదవక్కర్లే మన ఎగ్జామ్కి ముఖ్యంగా అమెరికా ఒకటి చైనా ఒకటి లేదా మన ప్రధానమంత్రి ఇతర దేశంకి వెళ్ళినప్పుడు కానీ ఇతర దేశం వాళ్ళు ఇక్కడికి వస్తున్నప్పుడు కానీ వీటి మీద కొద్దిగా అవగాహన ఉంది ఇండియా అండ్ బార్డర్ కంట్రీస్ ఏదైతే ముఖ్యంగా పాకిస్తాన్ ఉన్నదో చైనా ఉన్నదో శ్రీలంక ఉన్నదో వీటి మీద బంగ్లాదేశ్ కానీ వీటి మీద దృష్టి పెడితే ఇక్కడ మనకు స్కోర్ వస్తుంది ఇవి ఎటు పోని స్కోరు దాని తర్వాత జాతీయ అంశాలలో సో ఇప్పుడు సరే ఈ రెండు నెలలు ఎన్నికలు ఉన్నాయి మనకు ఈ రెండు నెలల ఎన్నికల్లో రాష్ట్రము కానీ కేంద్రం కానీ అవి నల్లిఫై అయిపోతాయి వాటికి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఏమీ ఉండవు బట్ కొద్దిగా పాతవి అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ వన్స్ ఎలక్షన్ అవగాని ఏమైనా రిలేటెడ్ అంశాలు వచ్చినా లేదా గతంలో కొన్ని ముఖ్య అంశాలు వచ్చినా అంటే ఉదాహరణకి కేంద్రం ఏదైనా ఒక ప్రారంభించింది సూర్యోదయ యోజన అట్లాంటిది కానీ ఏదైనా ఒక పాలసీని ప్రకటించినా ఏదైనా ఒక అంశానికి ప్రాధాన్యత ఇచ్చినా అవన్నీ మనకి ఇక్కడ ప్రశ్నలు వస్తాయి నెక్స్ట్ కేంద్ర సంస్థలు విడుదల చేసే ముఖ్యమైన నివేదికలు వాటిల్లో ఉండేవి పరిగణించాలి తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చే ప్రధాన అంశాలు అన్ని పీఐబిల్ కూర్చొని చదవలేము మనము ఎగ్జామ్ రిలేటెడ్గా ఇది ప్రాబిలిటీ ఉంటుంది అన్నప్పుడు చేయటం జరుగుతుంది నెక్స్ట్ ముఖ్యమైన సబ్మిట్స్ కమిటీస్ వీటిని చూసుకోలేక అవార్డులు రివార్డులు అవన్నీ రొటీన్గా మనము చదువుతూ వస్తుంది ఈ విధంగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంశాలకి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే ఇక్కడ ఏదైతే మనకు ట్వంటీ సిక్స్ అడుగుతున్నారో ఇక్కడ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ని ఈజీగా చేయగలుగుతాము సో ఇక్కడ ఫిఫ్టీన్ వచ్చినాయి నాకు ఇక్కడ ఫిఫ్టీ వచ్చినాయి ఈ విధంగా నేను వేసుకుంటూ పోతే పేపర్ మీద వేసుకుంటూ వెళ్తే నేను వన్ ఫిఫ్టీకి వన్ ట్వంటీ ప్లస్ ఈజీగా చేయగలుగుతాను బట్ రియాలిటీ రియాలిటీ ఏమిటి రియాలిటీ కూడా ఇంచుమించుగా ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ కోర్ చదువుతారు ఇక్కడ కోర్ చదివిన తర్వాత క్వశన్ పట్టుకోవటం రావాలి క్వశన్నీ పట్టుకోవటం రావాలి సో రూట్ కాజ్ ఆఫ్ ది క్వశ్చన్ ఏ విధంగా తీసుకోవాలి ఇది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ నేను పాలిటీ అన్నాను పాలిటీ అనగానే మనము మామూలుగా రెగ్యులర్గా వచ్చేది సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి మొదలుపెట్టి అన్నీ చదువుకుంటూ వెళ్తాం అది ఓకే దాంతోపాటుగా ఇప్పుడు ఉదాహరణకి లోక్సభ ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి సో లోక్సభలో సీట్లు ఎన్ని వస్తున్నాయి లోక్సభకి అర్హత ఏమిటి లోక్సభలో డిస్క్వాలిఫికేషన్ ఏ విధంగా చేస్తారు ఇట్లా కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ మీద కూడా దృష్టి పెట్టగలిగి ఉండాలి సో కరెంట్ రిలేటెడ్గా పెడుతున్నప్పుడు ఈ ఆర్టికల్స్ ఆర్టికల్ నెంబర్స్ నీకేమీ అక్కర్లేదు ఈ ఆర్టికల్స్లో ఉండే కంటెంట్ని వాడు అతిపెద్ద ప్రశ్నగా చేస్తాడు లోక్సభకి పోటీ చేయటానికి అర్హత వయసు ఇరవై సంవత్సరాలు లోక్సభకి ఓటు వేయటానికి ఎనభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ద్వారా ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి తగ్గించాము ఈ విధంగా ఒక ప్రశ్న ఇంత లాగటం జరుగుతుంది ఈ పద్దెనిమిదవ లోక్సభకి మొత్తం ఐదు వందల అరవై మూడు మహిళా అభ్యర్థులు పోటీ పడటం జరిగింది అర్థమవుతుంది కదండి సో ఈ విధంగా పాలిటీని కరెంట్ రిలేటెడ్గా టచ్ చేయటం రావాలి అదేవిధంగా ఎకానమీ పాయింట్లో ఎకానమీలో ఉండేవి టచ్ చేయటం రావాలి సోషల్ ఎక్స్క్లూజన్ కరెంట్ రిలేటెడ్గా ఆ సబ్జెక్టు మూలాలలోకి వెళ్తే క్వశ్చన్ ఎక్కడ ఫ్రేమ్ అవుతుందో ఈజీగా పట్టుకోవచ్చు ఈ విధంగా చేయటం వలన వన్ ఫిఫ్టీకి సుమారు సెవెంటీ నుంచి ఎయిటీ మార్క్స్ అయితే పేపర్ ఎంత టఫ్ అయినా ఇవ్వనియండి ఎంత టఫ్ వాళ్ళు ఎంత టఫ్ చేయగలుగుతారో చేసుకొని ఇవ్వండి ఖచ్చితంగా చేసుకొని బయటపడతారు మూస ధోరణిలో నేను ఒక్కటే ఇవి మళ్ళీ బుక్ తీస్తారు ఆల్రెడీ రెడ్ గీత బ్లూ గీత గ్రీన్ గీత ఇన్ని గీతలు పెట్టాము ఎన్ని గీతలు పెట్టినా అదంతే ఉంటుంది సో అవి ఒకసారి రివిజన్ చెయ్యి ఈ విధంగా కరెంట్ రిలేటెడ్గా పట్టుకో ఈజీగా సెవెంటీ టు ఎయిటీలో ఉంటుంది ఇది ప్రిలిమ్స్ క్లియర్ అవడానికి నీకు సహకరిస్తుంది అంతేగాని ఊహాజనిత స్కోర్లలో ఉండకు పేపర్ ఈజీ ఇస్తాడు టఫ్ ఇస్తాడు అవన్నీ ఎగ్జామ్ హాల్లో తెలుస్తాయి టఫ్గా ఉంటుందని వెళ్ళాలి సో టఫ్నెస్ ఎన్ని విధంగా చేస్తాడన్నది ఇది సిట్యువేషన్ ఎగ్జామ్ హాల్ లోపల మెయింటైన్ చేయటం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ సో సైకలాజికల్ ఆస్పెక్ట్ అదంతా కూడా ఒక ఒక రెండు క్వశ్చన్స్ రాంగ్ రాంగ్ పెద్ద పెద్ద రాగానే కంగారు పడిపోయి వచ్చిన ఆన్సర్ని కూడా వదిలేసి వస్తున్న అభ్యర్థులు చాలామంది ఉన్నారు అట్లా చేయకండి ఒక ప్యాటర్న్ని ఇప్పటి నుంచే మైండ్లో సెట్ చేసుకోండి ఇక్కడ నీకు టఫ్ అయితే ఇంచుమించు ఆ ప్రశ్న అన్నది టఫ్గానే రూపొందించాడు అక్కడ తీరిగ్గా ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇది నువ్వు వన్ మినిట్లో పూర్తి చేయాలి ఇక్కడ నువ్వు త్రీ మినిట్స్ టైం తీసుకొని నోట్లో పెన్ను పెట్టుకొని పైకి ఆలోచించి కిందకి ఆలోచించి అయిపోయింది పుణ్యకాలం కాస్త ఎగ్జామినర్ ఇదే స్ట్రాటజీ టైం కిల్లింగ్ టైం కిల్లింగ్ మనం వాళ్ళ ట్రాప్లో పడుతున్నాం ఆ ట్రాప్లో పడద్దు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా మనం ఆన్సర్ చేయగలుగుతామా లేదా లేదు ముందుకు వెళ్ళు వేరే క్వశ్చన్కి వెళ్ళు లేదు ముందుకు వెళ్ళు ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉండండి టైం మిగిలిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు సాల్వ్ చేసుకుంటూ రండి సో ఇది కరెక్ట్ స్ట్రాటజీ అవుతుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మీకు ఏమైనా పాయింట్స్ ఉంటే దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అల్టిమేట్గా ప్రిలిమ్స్ క్లియర్ కావాలి ఇక్కడ ఇంకొక ఉదాహరణ తీసుకున్నాను ఇప్పుడు ఢిల్లీలో రైతు ఉద్యమం జరుగుతుంది సో వెంటనే హిస్టరీకి సంబంధించి నీలి దర్పణ మీద రావచ్చు సో లేదా రైతాంగ ఉద్యమాల మీద ప్రశ్న రావచ్చు లేదా పబ్నా రివోల్ట్ అని రావచ్చు మోపల్లా రెబలియన్ అని రావచ్చు ఏదైనా ఒక ప్రశ్న రూపొందించడానికి అవకాశం ఉంటుంది ఏమీ తోచకపోతే గాంధీజీ తన మొదటి ఈ రైతాంగ ఉద్యమాన్ని ఈ కింద ఏ ప్రాంతంలో ప్రారంభించాడు లేదా అది ఒక స్టేట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది సో ఇక్కడ నీకు పాయింట్ తెలవగానే వెంటనే ఇటువైపు అడుగు వేయటం అన్నది చాలా ఉత్తమం హిస్టరీ పాయింట్ ఇదే రైతాంగ ఉద్యమానికి ఎకానమీ రిలేటెడ్గా సో మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ మినిమం సపోర్ట్ ప్రైజ్ సో ఎంఎస్పి ఎన్ని రకాల పంటలకి ఇవ్వటం జరుగుతుంది సిఏసిపి ఏంటి దాని ఎస్టాబ్లిష్మెంట్ ఏంటి స్వామినాథన్ కమిటీ ఏమి సూచించాడు లేటెస్ట్గా కొన్ని ముఖ్యమైన పంటలకి ఎంఎస్పి ధరలు ఏ విధంగా ఉన్నాయి సో ఇది బేసిక్ నెక్స్ట్ ఇదే ఢిల్లీ రైతు ఉద్యమానికి సంబంధించి ఎంఎస్పి ధర అన్నది కేంద్ర జాబితాలోకి వస్తుంది ఇక్కడికి రాదు సో ఇంకేమన్నా ఉంటే దాన్ని పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటాం జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో క్రాప్స్ అండ్ క్రాప్ ప్యాటర్న్స్ ఏ పంటలు ఎక్కడ పండుతాయి వరి ఎక్కువగా పండుతున్న రాష్ట్రాలు ఏంటి గోధుమ ఎక్కువ పండుతున్న రాష్ట్రాలు ఏంటి లేదా వరి పండటానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు ఏంటి గోధుమకి అనుకూలం ఏంటి ఖరీఫ్ పంట ఈ కింది వాటిలో ఖరీఫ్ పంటలు ఏవి కింది వాటిలో రబీ పంటలు ఏవి ఇట్లాంటివన్నీ జోగ్రఫీలో వస్తాయి ఇది చదువుతున్నప్పుడే వెంటనే నువ్వు టైప్స్ ఆఫ్ సాయిల్స్ చదువుతుంటావు నల్ల రేగడి నెలల్లో ఏం పండుతాయి ఎర్ర రేగడి నేలల్లో ఏం పండుతాయి ఒండ్రు నేలల్లో ఏంటి వీటి గురించి ప్రత్యేకంగా ఏం చేయాలండి ఇప్పటికే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదివావు ఒక్కసారి రివైజ్ చేసుకుంటే నీకు ఒక పాయింట్ తోటి ఇంత కవర్ అయిపోతున్నాయి సో ఈ ఈ విధంగా రిపిటేషన్స్ చేయటం వలన చాలా చాలా కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది సో ఇక్కడ నీకు పేపర్ వాడికి టఫ్ ఇచ్చినా ఈజీ వచ్చినా ఆన్సర్ చేసేది నువ్వు ఈజీగా చేసుకొని బయటికి వస్తావు అవతలోడు నాకన్నా ఎక్కువ చేస్తాడా నాకన్నా తక్కువ చేస్తాడా వాడు ఇది చదవలేదు వాళ్ళు ఇది చదవలేదు వాళ్ళు ఏం చదివారో నీకు ఎగ్జామ్ హాల్లో ఏం తెలుస్తుంది నీకు అసలు ఎవరు భూతద్దం వేసి చూడగలుగుతారు అది ఎవరి వల్ల కాదు నువ్వు ఆన్సర్ ఏం చేసావు నువ్వు ఏమి రీకాల్ చేసుకున్నావు దాని మీద నీ ర్యాంక్ ఆధారపడి ఉంటుంది కానీ అక్కడ వంద మంది ఉండని లక్ష మంది ఉండని నీకు బ్లాక్ సాయిల్స్ అంటే తెలుసు కదా నీకు ఈ రెడ్ సాయిల్స్ అంటే తెలుసు కదా నీకు ఖరీఫ్ అంటే తెలుసు కదా నీకు రబీ అంటే తెలుసు కదా అట్లాంటి బేసిక్స్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళు నువ్వు సో ఇక్కడ మేజర్ రివర్స్ పాసింగ్ ఈ విధంగా ఒక కంటెంట్ని తీసుకుంటే చీల్చి చండాడాలి అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఎవడో ఇవ్వక్కర్లేదు కాన్ఫిడెన్స్ అనేది మనకు మనకే బిల్డ్ అవుతుంది ఎవరు కట్ ఆఫ్లు కూడా మనకు ఇంత వస్తుందా అంత వస్తుందా ఎంత వస్తుందో ఎవరికీ తెలియదు ఒక అంచనా ఇంత వస్తే ఫిలిమ్స్ క్లియర్ అవుతాయి అందుకని ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు నీకు దాంతో సంబంధం లేదు వన్స్ ఫిలిమ్స్ రాసావంటే నీ టార్గెట్ మెయిన్స్ ఆన్సర్ మీద ఉండాలి సో ఈ విధమైన అప్రోచ్ని అభ్యర్థులు ఫాలో అవ్వండి ఉదాహరణకి ఇంకొకటి ఈరోజు కరెంట్ రిలేటెడ్ అంశము ప్రధానమంత్రి మోడీ రివీల్స్ నేమ్స్ ఆఫ్ ఫోర్ ఆస్నట్స్ ఫర్ గగన్యాన్ మిషన్ నలుగురు పేర్లను ఇవ్వటం జరిగింది సో ఇది న్యూస్ పేపర్లో వచ్చింది ఈ న్యూస్ పేపర్లో ఇంకా వీళ్ళు భారతీయ అంతరిక్ష స్టేషన్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ అన్నారు అండ్ ఫస్ట్ ఇండియన్ టు ద మూన్ బై ట్వంటీ ఫార్టీ అన్నారు సో ట్రయల్ వర్షన్ హ్యూమన్ ఆయిడ్ని వీళ్ళు సెకండ్ క్వార్టర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఈ సంవత్సరం పంపిస్తామని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఇక్కడ రావటం జరిగింది ఒకసారి నువ్వు గతంలో ప్రశ్నలు పరిశీలన చేస్తే ఇక వీళ్ళు ఆస్ట్రోనాట్స్ వీళ్ళ పేర్లు నేను చదవక్కలే నువ్వు చదివి గుర్తుపెట్టుకో ఎగ్జామ్కి నువ్వు వెళ్తున్నావు కాబట్టి ఎవరున్నారు ఎవరు అన్నది కూడా ఇంపార్టెంట్ రేపు మనము కరెంట్ రిలేటెడ్వి ఇవన్నీ ఇట్లా నేను అందిస్తానని చెప్తున్నాను ముఖ్యమైనవి రేపు మనము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ అండ్ మెయిన్స్కి కూడా ఇంపార్టెంట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సర్వే అని మనము పేదరికం గురించి గతంలో చెప్పుకోవటం జరిగింది సిలబస్లో కూడా ఉంది దాని మీద రేపు మనం డిస్కస్ చేద్దాం ఇది నిన్న హైలైట్ చేయటం జరిగింది సో ఇవి గతంలో వచ్చిన ప్రశ్నలు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ నేను అన్నీ సింప్లిఫై చేశాను నువ్వు నిదానంగా వీడియో నా ఇటు జరుపుకుంటూ అక్కడ పాజ్ కొట్టి చూసుకోవచ్చు ఎలాంటి ప్రశ్నలు అడిగారు అన్నది ఇగో బ్రిక్స్ అవి వస్తాయండి ఎవడో ఆపలేడు అక్కడ ఈజీగా ట్రేస్ చేసుకుంటూ వెళ్ళచ్చు మనము ఇవన్నీ అంతే ఇప్పుడు చెప్పుకున్నవే ఎక్కడ అది అంత టఫ్ ఏమి ఉండదు మనం టఫ్ చేసుకుంటాం ఇది చూడండి ఇక్కడ మొన్న లాస్ట్ టైం అడిగింది గగన్యాన్ గురించి అడిగాడు ఇప్పుడే నేను మీకు చెప్పాను మళ్ళీ అడుగుతాడు కరెంట్ రిలేటెడ్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి కోసమే ఇస్రో ముగ్గురు ఆటలతో ఇరవై ఇరవై మూడులో ఏడు రోజులు గగన్యాత్ర ప్రణాళిక చేసింది అవును ఇప్పుడు నలుగురిని కూర్చోబెట్టారు అక్కడ నలుగురిలో పంపేది ముగ్గురినే ఒకళ్ళు డ్రాప్ అవుతారు మరి నలుగురిని ఎందుకంటే ట్రైనింగ్ ఉండాలి ఒకటి మధ్యలో మిస్ అయినా కానీ సరిపోతారని సో ఇది పాయింట్ కరెక్టు వ్యోమమిత్ర గగన్నాట్లతో పంపించబడే మానవ రూప రోబో అన్నది అందిస్తుంది అయిపోయింది ఇంకా ఇక్కడ నీకు మార్కుపోయేది ఉంది రెండు కరెక్ట్ అని ఆన్సర్ చేసి వస్తావు ఎంతసేపు పట్టింది ఇట్స్ లెస్ దెన్ వన్ మినిట్ అరవై సెకండ్ల కన్నా తక్కువ పట్టింది ఇది చూడగానే నీకు ఒక ఆన్సర్ తెలిసిపోతూ ఉంటుంది ఇక్కడ చూడు క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఆకాక్ష క్షిపణి అభివృద్ధి మరియు ఉత్పత్తి చేసేది క్షిపణి అభివృద్ధి చేసేది ఖచ్చితంగా డిఆర్డిఓ కామన్ సెన్స్ గ్రూప్ అన్కి మనం ఈ స్థాయిలోకి వెళ్తున్నాం ఉత్పత్తి చేసేవి అవి ఏవో పెద్ద కంపెనీలు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్ లాంటివి చేస్తాయి తయారు ఇది అభివృద్ధి అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ వాడే కదా ఖచ్చితంగా డిఆర్డివో ఎక్కడుందో అదే ఆన్సర్ అవుతుంది ఈ మూడిట్లో డిఆర్డిఓ లేదు ఇదే ఆన్సర్ లెస్ దెన్ వన్ మినిట్ ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చింది కాబట్టి ఎంతైనా మాట్లాడచ్చు అనుకోవచ్చు ఇక్కడ క్వశ్చన్ పేపర్ బయట ఉన్నా లోపలున్నా క్వశ్చన్ చూడగానే బాగా వర్క్ చేసిన ఏ అభ్యర్థి అయినా పట్టుకోలేడని ఇట్లాంటివి ఆన్సర్ చేయలేడని ఎవ్వరూ చెప్పలేరండి ఆ మాటని ఇవి ఏదో చాతకాని మాటలు తప్పితే అప్పుడు చూసా ఇప్పుడు చూశాను అది ఇది మామూలుగా ఆకాక్షి ఎప్పుడు అభివృద్ధి చేసినా అదే డిఆర్డిఓనే చేస్తుంది ఒకవేళ ఇంకోటి కూడా డిఆర్డిఓ వస్తే అప్పుడు సెకండ్ లైన్లోకి వెళ్తాం ఇది కాదు ఇది కాదు ఈ రెండు పోయినాయి కదా ఇది ఎలిమినేషన్ రావాలి చూడగానే పట్టేయటం రావాలి ఈ విధంగా సో అణు విద్యుత్ కేంద్రాల్లో ఉష్ణమును ఉత్పత్తి చేసి టర్బైన్ నడపడానికి అనుందనం ఉపయోగపడుతుంది ఈ సింపుల్ కోసను అవును సో భారతదేశంలో తోరియన్ని ఆనందంగా వాడతాం ఇంకా కాదు సో ఒకటి ఇది పెట్టుకుంటాం ఆన్సర్ అదే అవుతుంది కాదు కదా ఇవి ఎవరు చేయలేరండి చిన్నపిల్లల క్వశ్చన్స్ ఇవన్నీ కూడా అర్థపితామడు విశ్వనాథే మిజైల్ మ్యాన్ కలామే విలియమ్సే ఇది కాదు అయిపోయింది ఈ మూడు ఇది ఇంత పెద్దగా ఉంది నాకు చదవటానికి వన్ మినిట్ కన్నా టైం పట్టింది నేను కొద్దిగా బుర్ర ఉపయోగించి ఏం చేస్తానంటే ఈ ఫార్టీ సిక్స్ని స్కిప్ కొట్టేసేసి ఫార్టీ సెవెన్ దగ్గరికి వెళ్ళిపోతాను తర్వాత టైం ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తా అంతేగాని ఇక్కడే కూర్చొని భారతదేశంలో ఫ్రోక్రాను అను పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందున ప్రతి సంవత్సరం మే పదకొండున ఎవడికి గుర్తుంటుంది ఇన్ని వందల కోసంలో చదువుతాం మనము ఇది చేసాము ఇంకోటి ఇవన్నీ ఇక నీకు చిన్న ఫోర్త్ క్లాస్ వాడిని అడిగినా చెప్తాడు ఇది అంతే కదండి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషను ఈరోజు చిన్నపిల్లలకి జీకే నేర్పిస్తున్నారు అందులో వచ్చేస్తుంది ఇట్లాంటివన్నీ చూడగానే మనం వెళ్ళిపోతాం ఇట్లాంటివి నాకు ఇదేందుకో తలనొప్పి రిస్క్ ఉన్నప్పుడు నేను వదిలే తర్వాత చూస్తా అనుకొని ముందుకు వెళ్ళిపోతాను సో ఈ ఇట్లాంటి ఆలోచనతో చెయ్యండి అక్కడ నిన్ను ఆపటం అన్నది ఎవరి తరము కాదు ఎన్విరాన్మెంటు డిసాస్టర్ మేనేజ్మెంట్ ఇవి ఎకానమీ ఇది పోజ్ కట్టుకొని చూసుకో నిదానంగా జోగ్రఫీ ఇది ఇప్పటికే ఏ వందసార్లు చేశావు నువ్వు దీన్ని ఇది ఫిఫ్త్ క్లాస్ ఉన్న అడిగినా చెప్తాడు ఇది రాదు పక్కన తెలిస్తే ఆన్సర్ చేయి కరెంట్స్ సెవెంత్ క్లాస్ పెట్టేది కరెంటు ఇవి హిస్టరీ పాలిటీ సోషల్ ఎక్స్క్లూజన్ సో ఇట్లా ప్రిలిమ్స్కి వర్క్ చేయండి అండి సో మనము అందించేది మీకు అందియటం జరుగుతూ వస్తుంది సో డైలీ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ సాధ్యమైనంత వరకు నేను అందిస్తూ వస్తాను దాంతోపాటు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అది ప్రిపేర్ అవుతారు సో ఆల్రెడీ గతంలో ప్రిలిమ్స్ ఒకసారి కండక్ట్ చేసి రిజల్ట్స్ ఇచ్చారు అందులో చాలామంది కొంతమంది బాగా చదివే అభ్యర్థులు ఫెయిల్ అయ్యారు వాళ్ళకి నేను సూచించేది ఏంటంటే ప్రిలిమ్స్ మీద బాగా దృష్టి పెట్టండి ఇప్పుడు గతంలో ప్రిలిమ్స్ క్లియర్ అయ్యారు అయినా ఏదన్నా డౌట్ ఉంటే వాళ్ళు కూడా ప్రిలిమ్స్ మీదే దృష్టి పెట్టండి కాదండి నేను అటు చేయగలుగుతాను ఇటు చేయగలుగుతాను అంటే ఇదిగో డైలీ నేను ఈ కరెంట్ అఫైర్స్ చెప్తున్నప్పుడే నీకు డైలీ ఒక టూ క్వశ్చన్స్ ఇస్తాను మనకి ఇక్కడ హండ్రెడ్ డేస్ టైం ఉంది ఈ హండ్రెడ్ డేస్లో కనీసం డైలీ టూ చొప్పున లాస్ట్ వన్ మంత్ అవి తీసేస్తాం మనము అప్పుడు పూర్తిగా ఫిలిమ్స్ మీదనే మీరు చదువుకుంటారు సో ఒక హండ్రెడ్ మెయిన్స్ క్వశ్చన్స్ని సిద్ధం చేసుకోవటం జరుగుతుంది రెడీగా పెట్టుకుంటాం ఉదాహరణ ఇప్పుడు రైతుల గురించే డిస్కస్ చేస్తున్నాం సో ఇది మీకు సిలబస్లో ఉంది రైతాంగ ఉద్యమాలు పంతొమ్మిదవ శతాబ్దిలో జరిగిన రైతాంగ ఉద్యమాల స్వభావాన్ని విమర్శనాత్మక పరిశీలన చేసి నాకు ఆన్సర్ రాసి పంపండి మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో తెలంగాణలో జరిగిన మొదటి భూ సంస్కరణలని తెలపండి రెండు సిలబస్లో ఉన్నవే సిలబస్లో ఉన్న వాటి మీద మనం ఇప్పుడు చేయటం జరుగుతుంది కరెంట్ రిలేటెడ్గా ఉండి సిలబస్లో ఉన్నవి టచ్ చేస్తాము ఆ విధంగా ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ని ఇప్పుడు ప్రాక్టీస్ చేయటం జరుగుతుంది సో వీటితో పాటుగా ఇంకా మెయిన్స్ మీదే దృష్టి పెట్టాలనుకున్న అభ్యర్థులు ఇది మన వెబ్సైట్ అండి ఇక్కడ మీరు లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు టీఎస్పిఎస్సి గ్రూప్ అన్ మెయిన్స్ ఫిఫ్టీ డేస్ యాక్షన్ ప్లాన్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తారు క్లిక్ చేయగానే ఇట్లా డే వన్ ఏంటి డే టూ ఏంటి అప్పుడు మనము క్లియర్గా క్వశ్చన్స్ ఇచ్చి వీటికి ఆన్సర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను వాటిని మీరు ఇక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు ఆన్సర్స్ని అవి కూడా ఇక్కడ మీకు టీఎస్పిఎస్సి గ్రూప్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాను ప్రతి అభ్యర్థి కూడా కంపల్సరిగా ఈ క్లాసెస్ అన్నీ వినండి టీఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పిన నేను సైన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ చాలా యూజ్ అవుతాయి చాలా యూజ్ అవ్వటం జరుగుతుంది ఆ క్వశ్చన్స్కి ఇక్కడ నేను ఇవ్వటం జరిగింది ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషను వాటిని మీరు కావాలంటే వాటిని ఆన్సర్ వినచ్చు ఆన్సర్ విని వాటికి మీ పద్ధతిలో మీరు ఆన్సర్ రాసి నాకు పంపించవచ్చు ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను సింప్లిఫై చేసి మీకు డిటిపి వర్క్ కూడా చేసి రెడీగా ఉంచాను ఇక ఇవి గవర్నెన్స్లో నేను ఇచ్చిన క్వశ్చను ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ ఏ రోజులో నేను దాన్ని డిస్కస్ చేశానని కూడా ఉంటుంది స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ యొక్క విధులను పేర్కొనండి ఇది డే నైన్ క్లాస్లో ఉంటుంది సోషల్ ఆడిట్ అనే పదాన్ని నిర్వహించి సోషల్ ఆడిట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిమితుల్ని తెలియజేయండి అది డే ట్వెల్వ్లో ఉంటుంది ఆ విధంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి ఇండియన్ పాలిటీకి సంబంధించి క్వశ్చన్స్ క్వశ్చన్ ఉంటుంది అది ఏ డేలో ఉన్నదో కూడా నీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి సైన్స్ మీకు ఎన్విరాన్మెంట్ ఉంది ఇండియన్ జోగ్రఫీ రిలేటెడ్ ఉన్నాయి తెలంగాణ మూమెంట్కి సంబంధించినవి ఉన్నాయి తెలంగాణ హిస్టరీకి సంబంధించింది ఉంది సోషాలజీకి సంబంధించింది ఉంది అండ్ ఇండియన్ ఎకానమీకి సంబంధించింది ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి సో వీటికి సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవన్నీ కూడా మీకు ఏ డేలో ఉన్నాయో అవన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి ఆ డే విని చక్కగా దానికి సంబంధించి ఆన్సర్ రాసి పంపిస్తే దాన్ని నేను కరెక్షన్ చేస్తాను ఇది కొత్తగా చేరిన అభ్యర్థులు వాళ్ళు ఇది ప్రాక్టీస్ చేసుకుని నాకు ఆన్సర్స్ పంపించవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఇది అంత కంప్లీట్ అయిపోయింది అనుకున్న అభ్యర్థులు నేను డైలీ ఈ విధంగా ఇస్తానని చెప్పాను సో ఆ విధంగా మనము రెగ్యులర్గా ఒక టూ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయటం జరుగుతుంది గతంలో ఇచ్చిన క్వశ్చన్స్ కావు ఇవి వేరే వేరే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇవి కాకుండా వన్స్ ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నైన్త్న నైన్త్న ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ మీద మళ్ళీ తిరిగి ఆన్సర్ రైటింగ్ సెషన్ మాత్రమే కండక్ట్ చేసుకుంటున్నాము సో అదే ఆన్సర్ రైటింగు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వన్ థర్టీ ఎయిట్ సుమారు వన్ థర్టీ క్వశ్చన్స్ అయితే వచ్చినాయండి ఇక్కడ నేను ఇప్పుడు మీకు చూపించినవి ఇవి ఒక హండ్రెడ్ వస్తున్నాయి ఇక్కడ మీకు అరౌండ్ టూ థర్టీ క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవి కాకుండా ఇంకొక టూ హండ్రెడ్ క్వశ్చన్స్ని రఫ్లీ చేసుకోవటం జరుగుతుంది నాలుగు వందల మెయిన్స్ క్వశెన్స్ జాబ్ గ్యారెంటీలో ఉంటారు ఇక వీటి మీద పట్టున్న వాళ్ళు అక్కడ ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కానీ ఆన్సర్ రాయకుండా అయితే రాలేరు అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నా ఇక మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది సో అల్టిమేట్గా ఆన్సర్ రాయాల్సింది మీరు కాబట్టి సో ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా ఉంటారు విమర్శ అంటే విమర్శ రాయండి అంతేగాని రైతాంగ ఉద్యమము అక్కడ వెస్ట్ బెంగాల్లో మొదట జరిగింది తర్వాత పంజాబ్లో జరిగింది తర్వాత డెక్కన్లో జరిగింది నీకు వివరణ అడగట్లేదు నేను ఇక్కడ వాళ్ళు చేశారు ఉద్యమం దాన్ని విమర్శించమని అంతే నువ్వు విమర్శించి పంపు ఇక్కడ తెలంగాణలో జరిగిన మొదటి భూ సంస్కరణలు ఏమేం చేశారు భూ సంస్కరణలు మధ్యవర్తులను తొలగించటం కానీ దాని తర్వాత కౌలక సంస్కరణలు కానీ దాని తర్వాత టెనెంట్కి హా ఫిక్స్ చేయటం కానీ రెమ్యునరేషన్ అటువంటివి అక్కడ వివరిస్తే సరిపోద్ది ఇది నువ్వు దాన్ని ఇప్పుడు విమర్శించక్కర్లే సో ఈ విధంగా ప్రిలిమ్స్ క మెయిన్స్ ప్రాక్టీస్ చేయండి భయం ఉన్న అభ్యర్థులు ఫస్ట్ ప్రిలిమ్స్ మీదే ఫోకస్ పెట్టండి పర్వాలేదు అనుకున్న అభ్యర్థులు ప్రిలిమ్స్ క మెయిన్స్ మీద ఫోకస్ పెట్టండి డైలీ డే బై డే కానీ అవకాశం ఉన్నంత వరకు నేను ఇక్కడ మీకు మెయిన్స్వి ఇది ప్రిలిమ్స్కి సంబంధించి ఈ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అందజేస్తూ ఉంటాను ఇంపార్టెంట్ అనిపించిన వల్ల అండ్ ముఖ్యమైన టాపిక్స్ ఇండియన్ హిస్టరీ కానీ జోగ్రఫీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ వీటి మీద ఒక వన్ మంత్ ఆగి టెస్ట్ కండక్ట్ చేసుకుందాం ఇప్పుడు కా చదవండి ఇప్పటి నుంచి టెస్ట్ పెడితే నేను పెట్టు కూర్చుంటా కానీ మీరు రాసేది ఏముండదు ఉండదు వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మన రిజిస్టర్ అయిన అభ్యర్థులకి టెస్ట్ ఉంటుంది అవి రాసుకుంటూ ఉండండి సో దీన్ని నేను ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను మరికొన్ని అంశాలు రేపటి క్లాస్లో ఆ పావర్టీ రిలేటెడ్ చెప్తామని చెప్పాం కదా అందులో డిస్కస్ చేద్దాం ఆల్ ది బెస్ట్ అండి గుడ్ లక్